సూర్య కనుమరెడ్డి ఈ పర్సన్ నేను ఆల్మోస్ట్ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను చూసినప్పుడు ఒక స్ట్రగ్లింగ్ యాక్టర్ గా ఒక ఫార్మర్ గా అట్లా నాకు ఒక రీల్ త్రూ నేను నాకు కనిపించాడు మీ అన్న సినిమాకి నమస్తే అప్ప ఎలా స్టార్ట్ ఏన్ మైన్ రాయల్ సిమా సౌండింగ్ అంతే సో దాని నుంచి వచ్చిందే పలకరియాల ఆ పలంగ్రిప్ రాయల్ సిమా సౌండ్ లో ఉండాల ఈ సిక్స్ మంత్స్ జర్నీలో అందరికి ఒక నోటీస్డ్ గాయగా ఎలా చేంజ్ అయ్యారు వి చెప్పాలంటే నేను ఫార్మింగ్ మీద వీడియోస్ తీస్తూనే నమస్కారం తమిళనాడు 4 గంటే అంతకంత బలం ఉండది ఎత్తు ఉండది ఎంటి మొద్దడే ని ఎట్ట ఎత్తుతాను టిక్టాక్ లో వీడియోస్ తీస్తే ఒక సీరియల్ లో యాక్టర్ నన్ను చూసి నాకు రిఫర్ చేసి జనాలను ఇన్ఫ్లుయన్స్ చేయడం వల్ల ఫేమ్ అయ్యావా మాటల వల్ల ఫేమ్ అయ్యావా లేదంటే ఆర్టిస్ట్ గా ఫేమ్ అయ్యావ నేను అంతకుముందు సీరియల్ చేసా అదొకటి ఉంది సీరియల్ యాక్టర్ సేద్యం చేస్తున్నాడు సేద్యం చేస్తూ సినిమాలు వచ్చా అదొకటి వీడియోలో ఒక స్టోరీని రిలేట్ చేసుకుంటూ ఒక మెసేజ్ ఇవ్వాలి ఆడియన్స్ కి ఈ థాట్ ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ తెలుగుని మాట్లాడాలి తెలుగు మాట్లాడాలంటే విపరీతమైన వ్యామోహం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండి ఫ్యామిలీ మా నాయన రైతు యాక్చువల్లీ మా నాయన బిఏ ఎంఏ బిఎడ్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్ మా నాయన నాకు ఇంగ్లీష్ ఎట్ నేర్పించాడు చెప్తాను తమ్ముడా ఇప్పుడు మీది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకోవచ్చా అప్పర్ మిడిల్ క్లాస్ ఎలా బతికి ఎలా పడిపోయినా మేము నేను నిలబెడతా ఎవరి ఇన్స్పిరేషన్ లైఫ్లో నేను మా నాయన మా అమ్మ పోయిన తర్వాత నోటి రుచులు కోసం తినేది ఆపేసినంపి చిరంజీవి గారి దగ్గర నుంచి ఇన్స్పైర్ నేను సరైన డెసిషన్ ఎంచుకున్నాననే కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది చిరంజీవి సార్ కృష్ణ గారి కష్టాలు ఉద్యోగాలు చేసుకుంటా ఆ రియల్ ఎస్టేట్ బతకాలి కదా ఇదే ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుంచి పల్లవి ప్రశాంత్ అనే పర్సన్ లాస్ట్ మనం చూసాం ఆ ఫేమ్ నిజ్ చేసుకోలేకపోయారేమో నేను అనుకున్నాను నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి మరి సినిమాల్లో నేను ఆగస్ట్ చెక్ లక్ష హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ దేశ్రీమ్ ఈరోజు నాతో పాటు నా గెస్ట్ సూర్య కనుమ రెడ్డి ఈ పర్సన్ నేను ఆల్మోస్ట్ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను చూసినప్పుడు ఒక స్ట్రగ్లింగ్ యాక్టర్ గా ఒక ఫార్మర్ గా అట్లా నాకు ఒక రీల్ త్రూ నేను నాకు కనిపించాడు దాని తర్వాత కట్ చేసే ఒక ఫ్యూ మంత్స్ తర్వాత అబ్బాయి ఏ వీడియో పెడితే ఆ వీడియో మిలియన్స్లో వ్యూస్ ల్యాక్స్లో లైక్స్ ఇన్స్టాగ్రామ్ అంతా కనిపిస్తూనే అంటే తన వే ఆఫ్ ప్రొజెక్టింగ్ ద వీడియో ఆ వీడియో తను ప్రొజెక్ట్ చేసే విధానము అండ్ లైఫ్ గురించి తను మాట్లాడుతున్న మాటలు చాలామంది ఇన్స్పైర్ చేస్తూ ఇన్స్పైర్ చేస్తూ ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఒక యాక్టర్గా ఒక ఫార్మర్గా ఫార్మర్ కొడుకుగా ఈరోజు మన ముందుకు వచ్చాడు తనతో మాట్లాడి తో మాట్లాడి మరి ఎన్నో విషయాలు తెలిసిన ప్రయత్నం చేద్దాం ఎందుకు ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాడు ఇదంతా దేనికోసము అసలు తన కెరియర్ ఏంటి ఫార్మింగ్ లేదంటే సినిమానా లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేయడమా లేదంటే బిగ్ బాస్కి వెళ్ళడమా ఇవంతా కూడా ఇంటర్వ్యూలు తెలిసిన మీద చేద్దాం హాయ్ బ్రో నమస్తే ఇది ఏంటి అసలు అంటే చాలా మంది వీడియో స్టార్ట్ చేస్తారు హాయ్ అంటారు హలో అంటారు నమస్తే అప్ప ఎలా స్టార్ట్ ఐ జస్ట్ ఎలాంట్ ఇప్పుడు నేను రాయలసీమ నుంచి వచ్చిన ఆ నా వాయిస్ నా వాయిస్ బేస్ కూడా కొంచెం హై ఉంటుంది ఐ జస్ట్ వాంట్ టు రెప్రజెంట్ ద రాయలసీమ సౌండ్ పర్టికులర్లీ పా అనేది వాడతారు అనంతపురంలో వాడతారు కర్నూలు వాడతారు కడపలో వాడతారు పులింగులు వాడతారు వాళ్ళతో వెళ్ళా నీకి యాటిపిండి ఆ ఎల్ ఎలరేపా అంటారు సో ఈ పా అనేది వే ఆఫ్ అడ్రస్సింగ్ సమ్మాన్ ఆ అబ్బా పోరబ్బా అన్నట్టు అది సో ఐ జస్ట్ వాంటెడ్ టు అడ్రస్ ఎవ్రీ బాడీ అండ్ మై ఓన్ రాయలసీమ సౌండింగ్ అంతే సో దాన్ని నుంచి వచ్చిందే పలకరియాల ఆ పలంకరింపు రాయలసీమ సౌండ్ లో ఉండాలి ఆ రెండింటి కలయికే ఈ అవుట్పుట్ నమస్తే పో కానీ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ నువ్వెవరే తెలియదు అప్పటివరకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉందో లేదో కూడా తెలియదు మేబీ సిక్స్ మంత్స్ బ్యాక్ వరకు ఎవరో తెలియని పర్సన్ ఈ సిక్స్ మంత్స్ జర్నీలో అందరికి ఒక నోటీస్డ్ గాయగా ఎలా చేంజ్ అయ్యాడు ఇప్పుడు లైమ్ లైట్ నా మింద పడింది తప్ప టూ థౌసండ్ ట్వంటీలో కేర్ ఆఫ్ అనసూయ లో బద్రి అనే క్యారెక్టర్ చేశా మా టీవీలో వచ్చింది అది అప్పటి నుంచి బట్ చెప్పాలంటే నేను ఫార్మింగ్ మీద వీడియోస్ తీస్తూనే టిక్ టాక్లో వీడియోస్ తీస్తే ఒక సీరియల్ యాక్టర్స్ అక్కడ నన్ను చూసి నాకు రిఫర్ చేసి ఆఫీస్ అడ్రస్ పెడితే ఆకి ఆఫీస్కి తీసుకెళ్తే అక్కడ నేను ఫస్ట్ టైం ఫర్ ది ఫర్ ఐ విన్ ఇన్ మై లైఫ్ నేను ఆడిషన్ ఇస్తే అక్కడ సెలెక్ట్ అయ్యి తర్వాత సీరియల్కి వచ్చా తర్వాత ఆ జర్నీలో సీరియల్ ఇండస్ట్రీలో నేను ఇమ్మడలేక నాకు సెట్ కాగా సేమ్ అట్మాస్ఫియర్ సేమ్ క్యారెక్టర్ సేమ్ క్రీవ్ సేమ్ యాంబియన్స్ సేమ్ ఎన్నో డిపార్ట్మెంట్ వల్ల నాకు ఒక రిఫ్రెష్మెంట్ కావాలనిపించింది తర్వాత నేను సినిమాలోకి ట్రై చేస్తూ వచ్చిన ఆ సినిమాల ప్రయత్నం చేసే దిశగా నేను ఉన్నప్పుడు తండలు అనే మూవీ ఆడిషన్కి ఆఫీస్కి వెళ్ళేసి ఆ టోటల్ సినీ ఆ టోటల్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో పెట్టా అది వన్ అండ్ హాఫ్ మిలియన్ వ్యూస్ వచ్చాయి ఇన్స్టెంట్లీ త్రీ డేస్లో అక్కడి నుంచి లైమ్లైట్లోకి వచ్చేది తప్ప బిఫోర్ ఆల్సో పీపుల్ వీపుల్ ఓ షోవింగ్ మై జర్నీ అప్పటి నుంచి జనవరి నుంచి కొట్టింది జనవరి నుంచి ఇంకా యాక్టర్ ఇతను రైతును సో ఇక్కడ యాక్టింగ్ చేసుకుంటూ ఉంటాను షూటింగ్ స్పాట్లు క్యారవైన్లు అవన్నీ సీన్స్ ఉన్నప్పుడు అక్కడ యాక్టింగ్ చేస్తూ ఉంటాను యాక్టింగ్ చేస్తూ యాక్టింగ్లో నేను నేర్చుకున్న కొన్ని టిప్స్ని యాస్పైరింగ్ యాక్టర్స్కి అప్కమింగ్ యాక్టర్స్ కొద్దిగా ఇస్తూ ఫార్మింగ్ వచ్చేటప్పుడు ఈ వీడియోస్ చేస్తూ నువ్వు ఫార్మర్గా ఉంటూ యాక్టర్ అయినా కూడా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కడే కూడా ఈ పెస్టిష్ ఈ ప్రైడ్ నిన్ను కప్పేసి నువ్వు ఆర్టిఫిషియల్ మేనరిజం ఏం మెయింటైన్ చేయకుండా స్వచ్ఛంగా నీకు నువ్వులాగా ఉండొచ్చు అనే న్యూట్రాలిటీ ఆ న్యాచురల్ వే ఆఫ్ బీయింగ్ని రిప్రజెంట్ చేయడానికే ఐ వాస్ డూయింగ్ వీడియోస్ ఇన్ ఇన్స్టా నాట్ ఫర్ ఫేమ్ నాట్ ఫర్ బీయింగ్ ఇన్ వైరల్ అదే అంటే జనాలని ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల ఫేమ్ అయ్యావా మాటల వల్ల ఫేమ్ అయ్యావా లేదంటే ఆర్టిస్ట్గా ఫేమ్ అయ్యావా నాకు తెలిసిన ఆర్టిస్ట్గా అయితే కాదు నేను ఎందుకంటే ఆ వీడియోస్ వల్ల ఎక్కువ మంది తెలుసున్నావు కాబట్టి ఇంకా ఆర్టిస్ట్గా స్టిల్ ఆ పర్టికులర్ క్యారెక్టర్స్ ఇంకా రాలేదేమో అనిపించింది నాకు వచ్చింది మంగళవారం వచ్చింది బాడీ కెన్ ఇస్ ధనుష్ ఇట్స్ అక్యుములేటివ్ యునో దిస్ థింగ్ అన్ని కలయిక ఒక సమయంలో ఒక శుభ ఆరంభంగా జరిగింది కాబట్టి అది ఉన్నది నేను అంతకుముందు సీరియల్ చేసాను అదొకటి ఉంది సీరియల్ యాక్టరా సేద్యం చేస్తున్నాడు సేద్యం చేస్తూ సినిమాల్లోకి వచ్చా అదొకటి ఉంది సినిమాల్లో ట్రై చేస్తున్నాడు సీరియల్లో కొద్దిగా మంచి క్యారెక్టర్ చేశాడు కానీ ఇప్పుడు సినిమాల్లో ట్రై చేస్తున్నాడు ఏంటి నీకు అర్థమైంది పాయింట్ ట్రై చేస్తున్నాడు ట్రై చేస్తూ వాళ్ళు తెరలో చేశాడు చేసిన తర్వాత మళ్ళీ ట్రై చేస్తున్నాడు చేసిన తర్వాత ఇప్పుడు మంగళవారంలో చేశాడు మంగళవారంలో మంచి రోలు నేను ఉన్నప్పుడు నా ఫ్రేమ్ లో ఎవరు ఉండరు నేను పెద్ద రోజులు అని చెప్పను నేను ఉన్నప్పుడు కోట్ల మంది కళ్ళకి నేను ఒక్కనే నా రూపురేఖలే కనపడతాయి సో అలాంటి సీన్స్ ఫైవ్ సిక్స్ ఉన్నాయి హీరో కాంబినేషన్ సీన్స్ అంటే ఆబ్వియస్లీ గుర్తుపడతారు అలా గుర్తుపట్టడం గుర్తుపట్టిన తర్వాత మళ్ళీ నేను ఫార్మింగ్ చేస్తున్నా సో ఒకరిదాన్ని ఇవన్నీ కలయిక అంతే అది ఇవంతా వచ్చింది సేమ్ ఆ వీడియోస్ వల్లేనా అనుకోవచ్చా లేదు వీడియోస్ నీకు ఎందుకు హైలైట్ అయినాయి యాక్టర్ ఎందుకు సైతం చేసుకున్నాడు ఎంత బాగా మాట్లాడారు తెలుగు వీడియోస్ తర్వాత యాక్టింగ్ ఎందుకు హైలైట్ అయింది ఇంత బాగా మాట్లాడుతున్నాడు రీల్స్ చేస్తున్నాడు ఇతర యాక్టింగ్ లో ఉన్నాడు ఒకదానికి ఒకటి కలయిక కొద్ది ఇది యూనో ఇట్ మల్టీప్లై బట్ మంగళవారం సినిమా టైం కి ఆల్మోస్ట్ ఫాలోవర్స్ ఉన్నారు కామెడియా లేదా మంగళవారం అసలు ఎంత మంగళవారం ఎప్పుడు వచ్చింది పోయిన్స్ అవసరం సెప్టెంబర్ లో వచ్చింది ఫాలోయింగ్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో చూస్తే సిక్స్ కెనో సెవెన్ కేనో అప్పటి నుంచి జనవరి నుంచి నాకు ఆ టూ ఫిఫ్టీన్ టూ సిక్స్టీన్ ఆ సిక్స్ మంత్స్ లో వచ్చిన ఫాలోయింగ్ అంతకు ముందు ఏంటి అసలు అంటే ఒక వీడియోలో ఒక స్టోరీని రిలేట్ చేసుకుంటూ ఒక మెసేజ్ ఇవ్వాలి ఆడియన్స్కి ఎగ్జాక్ట్లీ ఈ థాట్ ఎందుకు వచ్చింది ఈ థాట్ ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ తెలుగుని మాట్లాడాలి నాకు తెలుగు మాట్లాడాలంటే విపరీతమైన వ్యామోహం టు బి హానెస్ట్ ఐఎమ్ నాట్ నోన్ ఇఫ్ ఐ కెన్ యూస్ దిస్ వర్డ్ ఓ నాట్ వ్యసనం నాకు తెలుగు అంటే పిచ్చి నాకు తెలుగుని స్పష్టంగా క్షుణ్ణంగా స్వచ్ఛంగా అనర్గలంగా అవలేలగా అలవోకగా మాట్లాడలేదే నాకు ఇష్టం దేశభాషలో ఉందో తెలుగులసా తెలుగు తల్లి మా తెలుగు తల్లికి మళ్ళీ పోద్దాం ఇట్లా ఇంపాక్ట్ సో ఇది మాట్లాడుతూ ఇఫ్ యూ సీన్ మై వీడియోస్ ఎట్టుంటా కాల మట్టి ఉంటుంది నా గుడ్డల కర్రలు ఉంటుంది నేను వేరు బాడీతో ఉంటాయి ఎగ్జాక్ట్లీ అది నా నా ఆయుధం అనుకున్నా నేను నా ఆయుధం అనుకున్నా స్పీకర్ యాజ్ మ్యాండిటాస్ బట్టలు యాజ్ మ్యాండిటాస్ ఒక కెమెరా ఫర్ కెమెరా మ్యాన్ యాజ్ మ్యాండిటాస్ ఒక వెపన్ ఫర్ అన్ ఆర్మీ సోల్జర్ యాజ్ మ్యాండిటాస్ నాకు అదొక ఆయుధం అనిపించింది అర్జును చేతిలో ధనుసు ఉండడం వల్ల ధనుర్ధరుడు అర్జునుడు చక్రధరుడు చక్రం ధరించడం వల్ల కృష్ణుడు చక్రధరుడు అట్లా నేను భారతరుణ్ణి అని ధరించిన ఐ ఫెల్క్ ఇట్స్ యూనో నాకు ఏమనిపించింది అంటే ఉన్ని దాంట్లో నువ్వు గ్లోరిఫై ఎలా చేసుకోగలుగుతావు మట్టిని యూ కెన్ సెలబ్రేట్ యూనో చేసే పనిని యూ కెన్ సెలబ్రేట్ ఉండే ఆయుధాన్ని కెన్ సెలబ్రేట్ యూ కెన్ యూస్ దాట్ ఇన్ ఏ డిఫరెంట్ వే అనిపించింది ఆ ఎలివేట్ చేద్దాం అనిపించింది రైతనంగానే సంపత్తి సానుభూతి కాదు రైతురా ఆ ఫీలింగ్ అలా కదా ఇప్పుడు వీరుడు అన్నాడు వీరుడు యుద్ధం చేస్తా ఉంటాడు యుద్ధంలో కత్తిపోట్లు ఉంటాయి రక్తాలు కారత ఉంటాయి కానీ ఆ వీరత్వం కనపడుతుందా లేదంటే సానుభూతి వస్తుంది పాపం అనిపిస్తుందా ఐ జస్ట్ ప్రొజెక్ట్ దాథింగ్ ఆ వీరత్వం చూపిద్దాం అనుకున్నాను అంతే ఈ పురాణాల నాలెడ్జ్ చెప్పండి పురాణాల నాలెడ్జ్ మా నాయకు చిన్నప్పుడు మహాభారతంలో ఒక కథ చెప్పినాడు భీముడు బకాసురుడు కీచకుడు జరాసింధుడు దుర్యోధుడు ఇలా ఐదు మంది ఒకే లగ్నాన ఒకే నక్షత్రాన్ని జన్మించినారు ఒకే బలం కలిగిన వాళ్ళు ఎవడైతే ఒకరిని చంపుతాడో ఆ చంపినోడి చేత మిగతా ఆయన మంది చచ్చిపోతారని ఇది నాకు చాలా సినిమాటిక్ అనిపించింది అప్పటి నుంచి నాకు టు బి ఆనెస్ట్ ఈ తెలుగు రావటం వల్ల దీన్ని చదవటం వల్ల తెలియదు వాటి మీద ఎక్కువ ఆమోహం పడింది ఐ జస్ట్ యూనో ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికినప్పుడు ఆ మహాభారతాలు చూడాలి అండ్ దానివేరే సూర్యకర్ణ ఎన్టీఆర్ మూవీ ఇవన్నీ ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసినాయి నేను అక్కడి నుంచి వెళ్ళిన వాడినే నాట్ దీస్ ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలు ఇంపాక్ట్ చేయాలి అక్కడి నుంచి నాకు ఇంపాక్ట్ వచ్చింది ఓకే ఎంత వీరత్వంగా ఉండేవాళ్ళ ఎంత తేజస్సుగా ఉండేవాళ్ళ ఎంత దేదీప్యమానంగా ఉండేవాళ్ళ ఎంత గాంభీర్యంగా ఉండేవాళ్ళ ఆ న్యాచురల్ టాలెంట్ అర్థమైందా జిమ్లోకి వెళ్ళేసి ఎట్లా కాకుండా నేచురల్గా వచ్చినారు కదా నేను నాకు రిలేట్ చేసుకోగలిగిన నేను చేద్దాను ఎప్పుడు జిమ్ పోల బట్ వెల్ బిల్ట్ ఎప్పుడు నేర్చుకోవాలి లాంగ్వేజ్ బట్ బాగా మాట్లాడుతున్నా ఎప్పుడు నేర్చుకోవాలి యాక్టింగ్ స్కిల్ బట్ బాగా చేస్తున్నా ఇవన్నీ నేచురల్గా నాకు వచ్చినాయి అనిపించింది అందుకు ఆ మహాభారతం అంటే బీభత్సమైన ఇది వచ్చింది అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ మహాభారతం అనేది సినిమాలకు తీసుకుంటే ఇతిహాసం ఇతి హస ఇది ఆ విట్లముగా జరిగినది అది మిత్స్ అంటారు మైథాలజీ అంటారు అది ఐ జస్ట్ హేట్ దట్ వర్డ్ ఇట్స్ నాట్ ఎ మైథాలజీ ఇట్స్ జస్ట్ అన్ ఎపిక్ జరిగిన లెజెండరీస్ కథది సో దాన్ని చూస్తూ ఉండేటప్పుడు ఒక పెద్ద సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది నాకు బాహుబలి చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ వచ్చింది అవన్నీ చదువుతూ ఉంటే అంత విపరీతమైన ఫీలింగ్ వస్తుంది నాకు ఆ కర్ణుడి క్యారెక్టరైజేషన్ ఐ వాస్ టు డీప్ ఇన్ టు నెగిటివిటీ నెగిటివ్ అనగా నెగిటివ్ రోల్స్ దుర్యోధనుడికి కర్ణుడికి మధ్య ఉండే స్నేహం అంటే నాకు పిచ్చి దుర్యోధనుడి విలువ కర్ణుడికి ఎలా ఇచ్చాడు కర్ణుడు ఆ స్నేహ హస్తం కోసం ఎంతకు తెగించాడు ప్రాణాలు కోల్పోయిన కొడుకులు కోల్పోయిన భార్య బిడ్డలు కోల్పిన మొత్తం తన సర్వసం కోల్పిన హితుడ తన కోసం ఎంత చేశాను ఇవన్నీ నాకు సినిమా లాగా అనిపిస్తాయి ఆబ్వియస్లీ ఒక స్నేహపూర్వకమైన సినిమా అమ్మాయిల్ని అమ్మాయిని ఏమన్నా అవమానపరిచినా అసహ్యంగా ఆ అసభ్యకరంగా ప్రవర్తించినా దానివల్ల జరిగే విపత్కరమైన పరిస్థితులు ఎంత మంచోడైనా ఒక చిన్న ప్యాక్ ఆటాడడం వల్ల పాండవులకి ఏం జరిగింది ఈ ట్విస్ట్లు ప్లాట్స్ స్టోరీ లైన్స్ దీసర్ యూనో సినిమా అనే పిచ్ అనమాట సినిమాని రిలేట్ చేసుకొని చూసినానేమో అనిపించింది అది సినిమా నేను ఎప్పుడు రిలీజ్ అయినా సినిమా చూసిన బట్ అక్కడ నన్ను ఇట్ యూనో ఎక్సైటెడ్ మీ ఐ వాస్ సో క్యూరియస్ అబౌట్ దోస్ దోస్ట అలా వచ్చింది మావార్జర్ బ్యాక్గ్రౌండ్ మై బ్యాక్ ఐ హన్ బీటెక్ బీటెక్ తిరుపతిలో చేశా బీటెక్ ఫోర్త్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో నాకు సీరియల్ ఛాన్స్ వచ్చింది తర్వాత కంప్లీట్ చేసిన బట్ సర్టిఫికేట్స్ అయితే నేను తీసుకోవాలి అనుకోవాలా ఏడు తీసుకుంటే ఏదో కూర్చోని చేస్తానేమో అని ఇంకోటి ఏంటంటే నేను కాలేజీలో చదివిన కాలేజ్కే పోయేసి నా ప్రమోషన్ వీడియోకు ఒక చీఫ్ గెస్ట్గానే పోయేసి ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ద ఓన్లీ థింగ్ దట్ మేక్స్ యు గెట్ అ స్టెబిలిటీ ఇన్ లైఫ్ ఎడ్యుకేషన్ జస్ట్ అవే టు షార్ట్ ఆఫ్ టు లైఫ్ అంతే ఒక సార్ట్ ఆఫ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవడానికి జనరేట్ చేసుకోవడానికి ఒక చిన్న మార్గం తప్ప అది జీవితం కాదు దానికోసం చచ్చిపోవాల్సిన పనిలే అది రాలేదని బాధపడాల్సిన పనిలే అది రాలేదని ఊళ్ళోళ్ళు తిరుగుతున్నారని నేను తక్కువ చేసుకోవాల్సిన పనిలే ఐ జస్ట్ లెఫ్ట్ మై ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఆఫ్ మై కాలేజ్ అండ్ అమ్ కొన్న ప్రూవ్ అట్ ఎ పాయింట్ దాట్ ఎడ్యుకేషన్ ఈస్ నథింగ్ బట్ అ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అ షార్ట్ ఆఫ్ లివింగ్ నాకు నటన ఇప్పుడు నిన్నబెట్టిందా బట్ ఎడ్యుకేషన్ నేను ఒక సాఫ్ట్వేర్ ఏంటి ఈ గుర్తింపు నాకు వచ్చేది కదేమో ఒక సాఫ్ట్వేర్ అయినా మూడు లక్షలు దాంట్లో పరిస్థితుంటే యూ వడ్ నెవర్ నెవర్ల్ మీ ఫర్ అన్ ఇంటర్వ్యూ జస్ట్ బికాస్ ఐ హెంటర్ ఇన్ టు యాక్టింగ్ ఫీల్ జస్ట్ బికాస్ ఐమ్ బ్యాలెన్సింగ్ మై ఫార్మింగ్ విత్ యాక్టింగ్ జస్ట్ బికాస్ యూ ఫౌండ్ మీ లిటిల్ ఫ్యాసినేటింగ్ లిటిల్ క్యూరియస్ హు హావ్ కాల్ మీ అండ్ ఆమ్ గవింగ్ యూ దట్ ఇంటర్వ్యూ అండ్ ఈ కళ అందరికీ ఈ దేవుడు ఎడ్యుకేషన్ అనేది ఒక పులి మేక ఏనుగు కుక్క నక్క పంది ఇట్లా నేను రూపురేఖల గురించి చెప్తున్నా గుణాల గురించి చెప్తున్నా పులి పంజాగుణం దాని బలం ఏనుగుకి తొండం బలం అది వెజిటేరియన్ దాని గుణం సో ఇట్లా వేరియన్స్ ఉంటాయి ఆ ఇది నీ శక్తి ఏంది నీ బలం ఏంది నీ బలహీనత ఏంది దేన్ని నువ్వు జీవితంలో ఎంచుకుంటే నువ్వు బాగుపడతావు దేన్ని ఎంచుకుంటే నీకు తగదు అనే జ్ఞానాన్ని బయటికి తెప్పించేదే ఎడ్యుకేషన్ దుర్యోధనుడు గద పట్టుకుని ఉంటాడా వీళ్ళు ఎందుకు పట్టుకోడు చెడు ఏం నేర్పించినాడు గురువుగా దుర్యోధన నువ్వు బలశాలివి గదాధారుడివి అయితే నీకు బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి అర్జును కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఆ కాన్సన్ట్రేషన్తో అది గమనించినాడు గురువు నువ్వు ఇది ఎంచుకో నీకు బా బాగుంటుంది ఆ గుర్రాన్ని బాధ వెళ్తారు నకుల్ సహదేవులు అందుకని వాళ్ళకి అది చెప్పినాడు సో పాయింట్ ఏంటంటే టీచర్ ఇస్ సమ్మన్ హూ అవేక్స్ యువర్ హిడెన్ టాలెంట్ హూ షోస్ యువర్ రైట్ పాత్ టు చూస్ యువర్ కెరియర్ ఓకే వాటి అది అది మీ టాలెంట్ మీకు ఇప్పుడు కనిపించింది నాకు చిన్నప్పటి నుంచి అవపడతానే ఉండదు నా టాలెంట్ నాకు ఎప్పుడు ఇచ్చింది అన్నగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పను ఇట్స్ జస్ట్ వెరీ ఇన్స్టెంటింగ్ అని నాకు అనిపించింది అను ఏంటంటే చిన్నప్పటి నుంచే దానవర్ స్వర్గంలో పెద్ద పెద్ద డైలాగ్ నేర్చుకుంటా వచ్చిన మహాభారతంలో ప్లాట్లు ట్విస్ట్లు ఆ టర్న్స్ ఆ క్యారెక్టర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తా వచ్చిన అంటే ఎందుకో తెలియదు ఆ కాంపిటేటివ్ స్పిరిట్ ఒక సాంగ్ వచ్చిందనుకో ఆ సాంగ్ని పూర్తిగా నేను నేర్చేసుకుంటా ఒక డైలాగ్ వచ్చిందనుకో నన్ను ఇన్స్పైర్ చేసింది ఆ డైలాగ్ మొత్తం నేను నేర్చేసుకుంటా అర్జున్ రెడ్డి సినిమా చూసిన సినిమా మొత్తం డైలాగ్ నేను నేర్చేసుకున్నాను ఇట్స్ నాట్ బికాస్ ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ఇండస్ట్రీ దట్ సంహో దట్ పాజిటివ్ స్పిరిట్ దట్ స్పోర్టివ్ స్పిరిట్ ఆ కాంపిటేటివ్ స్పిరిట్ నా వచ్చింది నేను చేసేస్తా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆయన ఉన్నారు కదా జావ్లిన్ త్రూ మన నేషనల్కి గోల్డ్ మెడల్ తెచ్చిన ఆయన నేనెచ్చా ఆయన సడన్గా వెళ్తా ఉంటే అందరూ ఇసిరేస్తా ఉంటే కామెడీగా వేసినాడంట అప్పుడు కోచ్ చూసి నీలో బలం ఉండదు అది ఆయన ప్రాక్టీస్ చేసినాడు ఇన్సిడెంటల్గా జరిగింది అది నాకు ఇన్సిడెంటల్గా జరిగింది ఆమె ఎవరో చూడడం సీరియల్ యాక్టర్స్ ఆక్క అక్క నన్ను సీరియల్ పిల్చడం నేను ఇక్కడికి వచ్చి యాక్ట్ చేయడం యాక్ట్ చేసిన తర్వాత ఓకే మనం బాగా చేస్తున్నాం అనేసి ఇన్సిడెంటల్గా ఐ హ్యాపీ టు బీ అన్ ఆర్టిస్ట్ అన్ యాక్టర్ బట్ ఐ వాంటెడ్ టు సే దస్ థింగ్ ఐ హ్యావ్ నెవర్ డిసైడెడ్ ఐ హావ్ నెవర్ అట్లీస్ట్ డ్రెమ్ట్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు ఇండస్ట్రీ సిన్స్ యాక్సిడెంటలీ ఐ హాటన్ ఇన్ టు ఇండస్ట్రీ నౌ ఇట్స్ మై బిగ్గెస్ట్ డ్రీమ్ టు అచీవ్ బిగ్గెస్ట్ థింగ్స్ ఇన్ ఇండస్ట్రీ ఇట్స్ మై డెస్టినేషన్ ౌడ్ అండి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండా మా నాయన రైతు యాక్చువల్లీ మా నాయన్ బిఏ ఎంఏ బిఎడ్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్ ఫర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ హిస్ లైఫ్ హియాస్ బీన్ యాజ్ అ టీచర్ అండ్ లెక్చరర్ యాజ్ అ ప్రొఫెసర్ గెస్ట్ లెక్చరర్ మూడు నాలుగు కాలేజీల్లో అప్పుడప్పుడు గంట గంట పోయి ఇంగ్లీష్ లెక్చరర్స్ ఇంగ్లీష్ లెక్చర్స్ ఇస్తాడు కొన్ని స్కూల్స్ కూడా చెప్తా వచ్చినాడు దెన్ అట్ ఎ పాయింట్ వేర్ హీ డిసైడెడ్ హీ వాంట్ టు వర్క్ ఎనీ మోర్ ఇన్ ప్రైవేట్ ఫీల్డ్ ప్రైవేట్లో ఎట్లా అయిపోయిందంటే అడ్మిషన్స్ ఎక్కువ ఇచ్చిన వాడికి ఎక్కువ తెప్పించిన వాడికి ఉండే ఇంపార్టెన్స్ బాగా చదువు చెప్పేవాడికి లేదు విద్యా విధానం కానీ విద్యని బాగా చెప్పే వాళ్ళకు ఉండే గుర్తింపు కానీ అర్హత కానీ లేదు ద మోర్ అడ్మిషన్ యూ గెట్ ద మోర్ బిజినెస్ దట్ యూ బ్రింగ్ టు ద స్కూల్ ఇస్ వాట్ యు నో యూ బీ ట్రీటెడ్ సో హై మనకి అది నచ్చల దెన్ ఈస్ వెన్ దేర్ ఈస్ వే యూ హాస్టాప్ అండ్ స్టెప్డ్ అవుట్ ఆఫ్ టీచింగ్ ఫీల్డ్ హి హెస్ ఎంటర్డ్ ఇన్ ఫార్మింగ్ చెప్పేసినాడు నేను అప్పుడు ఇంటర్లో ఉన్నా మిమ్మల్ని పెద్ద చేసినారా సార్ నాకు ఇంకా ఇంకా మీరు బొత్తరు మీ చదువు అయిపోయేంత వరకు నా దగ్గర లెక్క అయితే ఈ బూతల్లి పెడతది సేద్యం చేస్తే సంపాదిస్తా అని ఒక ప్రాపర్ వేలో కంప్లీట్గా రిటైర్డ్ అనలేను యస్ నెవర్ రిటైర్డ్ ఆయన ఇప్పుడు ఇప్పుడు కూడా టిపల్గా ట్యూషన్ చెప్తా ఉంటాడు ఆయన ఇప్పటికీ రైటింగ్స్ అన్నీ రాసుకుంటూ ఉంటాడు లైబ్రరీ ఉంది బట్ యూ హాస్ క్విట్ టీచింగ్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ బట్ హీ నెవర్ క్విట్ హిస్ యు నో దిస్ థింగ్ ఆఫ్ టీచింగ్ చాలా మంది స్టిల్ ఇంకా ఫార్మింగ్ చేస్తే సూసైడ్లు జరుగుతూ ఉంటున్నాయి ఒక పక్క నుంచి ఇంకోటి ఫార్మింగ్ చేస్తే ఎక్కువ అంత ఇన్కమ్ రాదు చదువుకున్నాం కదా వేరే దానికి వెళ్ళిపోదాము అంటే ఇప్పుడు యాక్టింగ్ ట్రై చేస్తున్నాం కదా ఇప్పుడు బాగానే ఉంది కదా లైఫ్ ఇన్స్టాగ్రామ్ అంతమంది ఫాలోవర్స్ ఈ పాయింట్లోకి వచ్చేస్తారు సార్ చాలా మంది సో వాళ్ళందరికీ ఏం చెప్తారు మీకు ఎప్పుడైనా అట్లాంటి పాయింట్ వచ్చిందా ఇంకొద్దులే ఫార్మింగ్ మా నాన్న చిన్నప్పటి నుంచి ఏం చేసినాడు అంటే మహాభారతం చెప్పినట్లే మన జీవితానికి నేను చదువుకున్నా దాని కారణం ఏంది మా అమ్మ మా అమ్మ నాయనకి వృత్తి ఏంది వ్యవసాయం వ్యవసాయంలో వచ్చే డబ్బుతో మనం ఆయన చదివించినారు హాస్ ద డీప్ యునో డీప్ బెల్ట్ డీప్ స్ట్రక్ ఫీలింగ్స్ టువర్డ్స్ ఫార్మింగ్ మనం నువ్వు ఏం చేసినా ఇది చేయొచ్చు నేను టీచింగ్ చేసినా సాకి ఇది చేయాల టీచింగ్లో పొద్దున్న నుంచి ఆరుకు పోతే సాయంత్రం తొమ్మిది వరకు ఉంటుంది అది వచ్చేసి కానీ అప్పుడప్పుడు ఆదివారం లీవ్లు ఎప్పుడు వచ్చినా చేసుకుంటున్నాగా టైం ఏర్పరచుకొని చేసుకుంటున్నా కానీ నాకు విలువలు మూలాలు మన బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఏదో తెలియాలనో ఏమో తెలియదు కానీ థర్డ్ క్లాస్ నుంచి మన నాతో చేద్దని తీసుకుంటా పోతా వచ్చినాడు పాములు ఏమన్నా ఉన్నా కూడా మన ఆయన పెద్ద భయపడ్డు నువ్వు కూడా నువ్వు దాంజోలు పోకుంటే అది ఏం చేయదని కొద్దిగా హెచ్చరెచ్చాడు అంతే మరి అమ్మా నువ్వు పోయేసి ఆడు అట్లా కాకుండా హీ యూస్ టు గైడ్ మీ హీ యూస్ టు టీచ్ మీ ఫ్యూ థింగ్స్ అంతే కానీ ఇన్వాల్వ్ చేస్తూ వచ్చినాడు దెన్ ఈజ్ వేర్ దేర్ ఈజ్ వేర్ ఇప్పుడు గేమింగ్ అంటే కొంతమందికి ఇష్టం ఉంటుందా చిమ్ అంటే కొంతమందికి ఇష్టం ఉంటుందా బాల్ బ్యాడ్మింటన్ అంటే కొంతమందికి ఇష్టం ఉంటుందా ఇట్ వాస్ మై హాబీ అని చెప్పి చిన్న పని నాకు చాలా ప్యాషన్ అనిపించింది ఏది మరీ మరీ ప్యాషన్ అంటే పెద్ద ఆర్గానిక్ అది కాదు అంత విషయం నాకు లేదు ఉన్నంతలో నా రకరాల పొలంలో నీట్గా ఫార్మింగ్ చేసుకుంటూ ఉంటే చెమటగా ఆడుతుంది ఒక రిఫ్రెష్మెంట్ ఉంటుంది చల్లగా గాలి అట్లా రెపరెపలాడుతా మట్టలు నేనేమనిపించిందంటే నాకు మా తాత మా అబ్బా మా ముత్తాత తాత మా ముత్తవ్వ చనిపోయిన తర్వాత అదే భూమిలో ఇమిడిపోయినారు ఆ భూమిలోనే బుడిచిపెట్టింది ఇట్ వాస్ లైక్ సాక్రెట్ ప్లేస్ ఫర్ మీ మోర్ లైక్ ఫీల్ వి డూ ఫార్మింగ్ అండ్ వి ఎర్న్ సమ్ మనీ అండ్ వి ఇన్వెస్ట్ దిస్ మనీ ఆఫ్ సంథింగ్ ఎల్స్ ఇట్ వాస్ మోర్ లైక్ అ సాక్రెట్ ప్లేస్ ఫర్ మీ అండ్ ఇంటరాక్షన్ సూపర్ఫిషియల్ ఫిషియల్ సూపర్ న్యాచురల్ ఇంట్రాక్షన్ బిట్వీన్ మీ అండ్ మై అండ్ సిస్టర్స్ అలాంటి ఒక ఫీలింగ్ కలిగేది ఎప్పుడు వంటర్ అనిపించదు వంటర్ అనిపించినా బాధ వేసినా ఏం వేసినా పోయి కూర్చుంటే బాధ ఊరికే అట్ట మట్లు కూర్చొని ఉంటే చల్లగా కింద కూర్చుంటా నీట్గా నేను వీడియోస్లో అట్టే కదా ఉండేది దాట్ సో ఐ హీన్ సిన్స్ మై చైల్డ్హుడ్ ఇక అర్థమైందా ఇప్పుడు ఎలా ఉన్నా బీయింగ్ ఇన్ రోమ్ బీ లైక్ రోమన్ రోమ్లో ఉన్నప్పుడు లాగా ఉండాలా ఇండియన్లా కట్టుబట్లు వేసుకుంటే దట్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ సో అలా నేను ఆడ చిన్నప్పటి నుంచి అట్టనే ఉంటాను ఎందుకంటే సక్కా దడిచిపోతుంది చెమటైతే అయితే ఉంటే నేలలో పడిపోతూ ఉంటుంది ఇంటివి నీళ్ళు పోసుకుంటాం అట్లే జాస్తి వచ్చిందో తప్ప ఇట్ వాస్ నథింగ్ లైక్ యూనో నేను ప్రాజెక్ట్ చేసుకోవాలని చేసింది కదా కంప్లీట్లీ నేచురల్ కంప్లీట్లీ ఆర్గానిక్ హైదరాబాద్ మొత్తం దట్స్ ఐ హ్యావ్ టు బి కదా ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో చొక్కాలు వేసుకోకుండా చెమట కాడుతూ ఉండి కాలుకి మట్టి ఉంటే అని గట్టిగా అరిస్తే కుదురుతుందా అది డెలింగ్ సినిమా ఇండస్ట్రీ అంటే నీకు ఎలా ఉంటదో తెలుసు కదా యాభై నెలలతో పది మంది చూస్తారు పది మందితో మనం మాట్లాడాలి మనకంటే పైన వాళ్ళు ఉంటారు మనతో సమానం ఎట్లా ఉంటారు ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ యూ హ్యావ్ టు రిప్రజెంట్ యూ హ్యావ్ టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ అట్మోస్ట్ కంఫర్టబుల్ అట్ మోస్ట్ వే అప్పులు చేసి రిచ్గా ఉండాల్సిన పల్లె ఒక ఎనిమిది వందల ఏడు వందలు అండ్ పదిహేను వందలు అట్లా నీ స్థాయికి తగినంతలో నా స్టోమకి తగినంతలో నా సినిమా నుంచి ఎంత వస్తుంది నేను ఇంట్లోకి కొంచెం సాయపడగా నేను ఎంత మిగల పెట్టుకుంటున్నా నా పీజీ రెంట్ ఏడు వేలు కట్టుగా ఒక నాకు ఎంత మిగులుతుంది ఇప్పుడు ఇది ఉంది ఇది మాకు గిఫ్ట్ ఇచ్చింది ఇది మాక ఇచ్చింది దీన్ని చూసి నువ్వు రైతు అనుకుంటారు ఓన్ పొలాలపు ఆరు ఎకరాలు ఉండే సొంతమై ఎంత ఉండొచ్చు ఆస్త మంచి క్వశ్చన్ అడిగినా దీనికి నేను సమాధానం చెప్తాను ఆరు ఎకరాలు అనగానే ఎకరాకి పది లక్షలు వేసుకునే అరవై లక్షల ఆస్తి పడుతుంది పది లక్షల ఉంది ఇంకా ఏమో యాభై లక్షలు వేసుకోబ్బా యాభై లక్షలు మూడు కోట్ల ఆస్తి పర్యలు మీరు మీరెందుకు అంటారు అంటారు సింపుల్ ఎగ్జామ్ ఏంటంటే ఎగ్జాంపుల్ మన కిడ్నీ ఉండదు అమ్మితే వస్తుంది అమ్ముతావా గుండు ఉండదు ట్రాన్స్ప్లాంట్ చేస్తే బాగా డబ్బిస్తారు అమ్ముతావా ఐ జస్ట్ ఫీల్ భూమి అనేది ఇట్స్ నాట్ ఎన్ నెసెట్ ఇట్స్ నాట్ ఎ ప్రాపర్టీ అదొక క్రెడిబిలిటీ అదొక క్వాలిటీ అదొక బ్యూటిఫుల్ థింగ్ దట్ గాడ్ హ్యాస్ బ్లెస్డ్ యూ విత్ భూమి అనేది భగవంతుడు భగవద్గీత మాకు బాధ్యత భరోసా మా బలం మా బలగం అన్ని బిట్టతో సమానం నీకు ఆల్రెడీ చెప్పగా మా యాన్సర్ చేస్తుంది అక్కడే ఉంటారు రేపు నేను ఇచ్చిన ఆడే ఉంటాను మా అమ్మనైనా ఆడే ఉంటారు ఇట్స్ జస్ట్ ఫ్యామిలీ గ్యాదరింగ్ అనిపిస్తున్నారు ఇప్పుడు మీది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకోవచ్చు అప్పర్ మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ ఏ కేటగిరీ అనుకోవచ్చు బై హార్డ్ డెలింగ్ మా అమ్మ మా నాయన మమ్మల్ని ఉన్నంతలో నీట్గా పెంచినారు ఏ పొద్దు పచ్చులు పడుకోబెట్ల నీట్గా చదువు చెప్పించారు సంస్కారం నేర్పించినారు సభ్యత నేర్పించినారు పరుల పట్ల ఎలా వ్యవహరించాలనేది నేర్పించినారు మా నాయనకి మంచి భాష నేర్పించినాడు మంచి ఎడ్యుకేషన్ స్కిల్స్ నేర్పించినాడు ఇది ఇక్కడ మేము రిచ్ ఇంకోటంటావా ఇప్పుడు అప్పుల్లో ఉన్నాం ముప్పై లక్షలు అప్పు మాకు ఉండదు నేను తీసేస్తా ఎందుకంటా మా అక్క పెళ్ళి చేసినావు కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు తర్వాత రెండు ఎకరాలు అమ్మినాం అయినా తీరకుండా ఉంటే దాన్ని క్లియర్ చేయడానికి మా అమ్మకు వెళ్ళింది సో నేను అదే ఇప్పేది ఎలా బతికి ఎలా పడిపోయినా మేము నేను నిలబెడతా నేను నిలబెడతా కొద్ది టైం అంతే నేను నిలబెడతా అండ్ ఇదే ఇక్కడే ఉంటాం అంతే ఆర్ హ్యాపీ ఫ్యామిలీ డబ్బున్నే లేకున్నా ఒకరికొకరు తోడు వి వీఆర్ రిచ్ బై హార్ట్ గూడు ఉండదా గూడు ఉండదా గుడ్డు ఉండదా రిచ్ అది రిచ్ అంటే నేను రిచ్ డెఫినేషన్ నాకు యాక్చువల్లీ తెలియదు రిచ్నెస్కి పది మంది కనపడతారు అన్న బలి వీడియోలు చేస్తా ఉన్నా రాతము కూడా వీడియో నేను మీకోసం చేస్తున్నా తమ్ముడా మళ్ళా మధ్య తరగతుల్లో పెద్ద కళ్ళ కనాలని ఆ కళ్ళని సార్థకం చేసుకోవాలని కొద్దిగా సంకోచిస్తూ ఉంటారు భయపడుతుంటారు అవసరమేలా కష్టపడుతున్నావా నువ్వు కోరిన దాని గురించి ఎంత కష్టం వచ్చినా ఇష్టంగా దాన్ని ఎదుర్కొంటున్నావా గమ్యానికి షేర్ అవుతుంది సక్సెస్ ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్ ఇట్స్ ఎ ప్రాసెస్ నిన్న కంటే ఈరోజు నేను సుఖంగా ఉండ ఈజీ సక్సెస్ నిన్న కంటే ఈరోజు నేను బాగుండా ఇది రిచ్ దాట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ నేను అక్కడే సాటిస్ఫైడ్గా ఉండా ఎక్కడ రైతుగా ఏమన్నా ఉంటుందా మాటతో మాటల్లో ఉండే మర్మంతో గొంతుతో హ్యాపీగా ఉండ హ్యాపీగా మీకు అందరూ చెప్పిన ఏడా ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు ఎట్లా ఉండవు ఇప్పుడు ఎట్లా ఉండా ద హ్యాపీనెస్ ద బ్యూటీ ద రిచ్నెస్ ద ద సాటిస్ఫాక్షన్ ద పీస్ లైఫ్ విత్ ఇన్ అండ్ ద వే యూ ఎక్స్ప్రెస్ ద థింగ్స్ దట్ ఆర్ దేర్ విత్ ఇన్ యువర్ సర్ ఎవర్ ఇన్స్పిరేషన్ లైఫ్లో ఎంతమంది లేరు మా నాయన ఉన్నాడు మా అమ్మ ఉండదు మా నాయన ఎంత బాగా బతికితే వచ్చినాడా చదువుకున్నాయంటే అప్పట్లో మీరు ఆలోచించు ఇప్పుడు అరవై ఏళ్ళ వయసు అంత రిచ్గా బతిన్నాడు ఇప్పుడు ఎట్టున్నాడా ఒక్కడే ఉన్నాడు దగ్గర ఒక్కడే చూసుకుంటున్నాడు కొడుకేదో సాధిస్తాడు అని నమ్మున్నాడు భార్య దూరమైన అట్టే ఉన్నాడు అన్నీ బాగానే ఉన్నాయి ఆయన ఇన్స్పిరేషన్ మా అమ్మ ఒక్కటితే పోయి ఉండదు కరోనా అప్పుడు తినడానికి రొట్టి కూడా లేదు సస్సద బతుకుత కూడా తెలియలేదు మా అమ్మ షీజ్ షీఈన్ ఇన్స్పిరేషన్ నా జర్నీ నాకు ఇన్స్పిరేషన్ సో ఇన్స్పిరేషన్ అలాగేలా ఉండండి ఇంక చెట్టును చూసి నేర్చుకోవచ్చు పొట్టను చూసి నేర్చుకోవచ్చు అందరినీ చూసి నేర్చుకోవచ్చు ఇన్స్పిరేషన్ సడన్ గా కళ్ళు పాపములు ఇప్పుడు కోయట్లో ఉంటున్నారా కోయట్లో ఉంటుంది సో త్వరలో త్వరలో మొత్తం అందరినీ సెట్ చేసి హైదరాబాద్ షిఫ్ట్ చేస్తారు అట్టలే హైదరాబాద్లో లో యాక్టింగ్ చేస్తా ఉంటా హైదరాబాద్ లో కొండాలు ఉండాలి ఉండు అదే పీజీలో ఉంటా వాళ్ళు తెరవేరే నుంచి అదే పీజీలో ఉన్న ఆ పీజీ ఓనరు అంటే ఆమెకి ఎంత ఇబ్బంది వచ్చిందో అవరు నేను రెండు కట్టకుండా ఉంటే కాశ్మీర్లో ఎస్కే ఎస్కేట్ వన్ షూటింగ్ అప్పుడు రెండు కట్టుకున్నా ఉంటే లగేజ్ తీసుకొని కింద పెట్టుకుంటాను అంటే మార్గం ఇస్తాను సింప్ పనిచేయదు అక్కడ పోస్ట్ పేడ్ పని చేస్తాను అది ప్రీపెయిడ్ ఆ సిమ్ పని చేయలేదు కాల్ చేయలే కాల్ ఎత్తలేదని లగేజ్ కింద పెట్టుకుంటాను అది సో అప్పుడే నిర్ణయించుకున్నాను ఎంత తిరిగిన ఏడే ఉండాలా ఇట్లాంటి పది పీజీలు పెట్టాలా నాలా కష్టపడే శ్రమ పడే వాళ్ళకి ఖచ్చితంగా సదుపాయాలు సౌకర్యాలు కల్పించి వాళ్ళకైనా సాయం చేయాలని ఆలోచన ఎంతవరకు నెరవేరుస్తున్న దైవ దయ కలమతల కరుణ సో సినిమాజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫేవరెట్ యాక్టర్ ఇన్ పర్టికులర్ స్పెసిఫికలీ బట్ ఐ హగ్నిఫికెంట్ క్వాలిటీస్ ఇన్ ఎవ్రీ యాక్టర్ పవన్ కళ్యాణ్ సార్ ఉన్నారు ఆయన స్టార్డమ్ ఆయన స్టైల్ అంత ఎన్టీఆర్ సార్ ఉన్నాడు ఆయన ఆరా ఆయన పర్ఫార్మెన్స్ ఆయన డైలాగ్ డెలివరీ ఆయన వాయిస్ ఆయన యాక్టివ్నెస్ ఆయన హైపర్ యాక్టివ్నెస్ రామ్ చంద్ర సార్ ఉన్నారు ఆయన డీసెన్సీ ఆయన డెడికేషన్ ఆయన డిసిప్లిన్ ఆయన పర్ఫార్మెన్స్ ఆయన చేంజ్ ఎవరు అని అల్లు అర్చన్ సార్ ఉన్నారు ఆయన స్టైల్ రామ్ చూర యూ కెన్ ఫైండ్ యు నో ఫేవరెట్ థింగ్ ఇన్ ఎవ్రీ పర్సన్ సో నేను అలా చూస్తా ఒక మనిషికి మొత్తం అంకితం చేసి అలా నాగలేదు జస్ జస్ట్ మై పర్స్పెక్టివ్ మై ఆస్పెక్ట్ ఆఫ్ ఐ యు యునో లుకింగ్ అట్ సమ్మన్ టు కాల్ మై ఫేవరెట్ ఫేవరెట్ థింగ్ ఉంది ప్రతి ఒక్కరిలో డైరెక్టర్స్లో కూడా ఎంత ఒక్కోసారికి ఒక్కో విషయం ఉంటుంది అట్లా ఒక థింగ్ని నేను గ్యాప్ చేసుకుని నేను నేర్చుకుంటా చిరంజీవి గారి దగ్గర నుంచి ఏమి ఇన్స్పైరేషన్ యో హంబుల్నెస్ చిరంజీవి గారు నాకు టు బి హానెస్ చెప్పాలంటే నా నేను సరైన డెసిషన్ ఎంచుకున్నా అనే కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది చిరంజీవి అడుగు వాళ్ళు వీరయ్య నా ఫస్ట్ సెలబ్రిటీతో ఒక పిక్ అంటే ప్రొఫైల్ చూసే ఉంటుంది అన్ఎక్స్పెక్టెడ్గా ఒక మేనేజర్ సార్ ఉన్నారు ఆయన ద్వారా వెళ్ళ వెళ్ళిన తర్వాత ఆ మేనేజర్ సార్ వైఫ్ అక్క ఉన్నారు అక్క కండ్ల నుంచి నీళ్లు కడుతున్నాయి అప్పుడు కానీ అప్పటికప్పుడు ఫోటో ఇచ్చారు ఆయన నా కళ్ళు చూస్తే కళ్ళల్లో నీళ్ళు ఇరుగుతుంటాయి ఇట్స్ నాట్ అబౌట్ పర్సన్ చర్నీ ఇట్స్ నాట్ అబౌట్ పర్సనాలిటీ ఇట్స్ ఆల్ అబౌట్ ద నేచర్ అది అనిపించింది ఆయన అంత ఆడబిడ్డ ఏడుస్తాను అలా నీళ్ళు చూసి పిలిచి ఓటేసాను ఆ పక్కన నేను ఉండడం వల్ల ఆ బై ప్రోడక్ట్ నేనైనా నాకు దయవెచ్చకు అది పడింది తర్వాత వాళ్ళ దేరు వేరేలో నేను చేసిన చిన్న క్యారెక్టర్ ఎట్ట తిరిగిందో ఏమో తెలియదు కానీ బాబీస్ వారికి నా మీద ఉండే సద మనం మంచి అభిప్రాయము మంచి ఒపీనియన్ స్టేజ్ మీద పిలిచి ఎడమ్ పక్క కుడి పక్క ఆ లెగసీని క్యారీ ఫార్వర్డ్ చేసిన సర్న్ విత్ ఫాదర్ వాళ్ళ మధ్యలో నేను అప్పుడు నిర్ణయించుకున్నాను ఐ ఆమ్ డెస్టిన్ టు బీ సంథింగ్ యునో సంథింగ్ సో బిగ్ అక్కడి నుంచి నేను ఇంకా అంతకుముందు ఎంతనే ఉద్యోగాలు చేసుకుంటా ఆ రియల్ ఎస్టేట్ బతకాలి కదా ర్యాపిడు వదులుకుంటా ఉన్నా జస్ట్ అప్పటికప్పుడు ఖర్చులు సంపాదించుకోవడానికి ఇట్లాంటి అవమానాలు ఆత్మాభిమానానికి ఆత్మవిశ్వాసానికి భంగం కలిగించేటువంటి కొన్ని చేస్త్రలు దాటుకోవడానికి నా సొంతంగా ఖర్చులు పెట్టుకోవడానికి ఇంట్లో వాళ్ళని అడగకుండా సాయం చేయకునే పర్వాలే వాళ్ళకి ఇబ్బంది కలిగకూడదు అనుకుని ఇట్లాంటి ఖర్చులు చేసుకుంటూ ఆ మూమెంట్ నుంచి లేదు అన్నీ వదిలేసి దీంట్లోనే ఉండాలి అని ఫిక్స్ అయి ఆ కృష్ణ గారు కష్టాలు ఉన్నాయి రేపు ఫుడ్ లేకుండా ఉండే రోజులు ఎందుకు లేవు ఇప్పుడు నువ్వు చూసేట అంటే వాళ్ళతో కంటే నేను చాలా మేలుగా బతికినా అనుకుంటా అంటే బేసిక్ గా సిక్స్ ఎకర్స్ పొలం పట్టుకుని ఎంతో కొంత హాస్టల్ ఫీజు ఐదు వేలు పెట్టుకుంటే అంటే ఆరు ఎకరాలు ఆరు ఎకరాలు కొద్దిగా ఇది చేసినాం బట్ ఉంటది ఎగ్జాక్ట్ గా చెప్పలేను ఫైవ్ అండ్ హాఫ్ అట్లా ఇట్లా ఉంటది దాంట్లో కౌలికి ఇచ్చేసినాం కౌలికి ఇచ్చిన వాళ్ళకి వస్తే మన ఆయన తీసుకుంటాడు రాకపోతే తీసుకోడు మా ఆయన మేపుతో వచ్చింది నేను సినిమా తీసాను మా నాయన మ్యాథ్స్ వచ్చింది మరి నేను చెప్పేది అదే డెలింగ్ మరీ అంత ఇబ్బంది పడ కూటికి గూడికి గుడ్డకి ఇబ్బంది అయితే పడ కానీ కొన్ని సందర్భాలు ఉన్నాయి మా నాయన అడగలేక మా నాయనకు కూడా ఇబ్బంది వచ్చేసి అన్నీ చెట్లన్నీ పడి ఒక గాలి జాలు బి ఒక గాలిజాలు బలమైన గాలి ఎట్లుంటాయా ఫుల్ ఫుల్ లాగా ఉంటాయా ఒక గాలి పెద్ద బ్రీజ్ ఆఫ్ ఎయిర్ వచ్చి కొట్టిందనుకో ఏమవుతుంది మొత్తం ఈ చెట్లు ఈ చెట్ల మీద ఈ చెట్లు ఈ చెట్ల మీద మొత్తం సర్వనాశనం అయిపోతుంది దాని ఖర్చు దాన్ని మొత్తం శుద్ధం చేయాలా కొత్త పంట వేయాలా కొత్త పంట వేసిన తర్వాత మళ్ళీ ఎరువులు ఖర్చులు ఉంటాయా పాదులు తీయాలన్నా గోదులు తీయాలన్నా కాలువలు తీయాలన్నా చెట్లు ఎగేయాలన్నా ఫార్మేషన్లో గుర్తులు దవ్వాలన్నా కూలీలు ఖర్చులు ఉంటాయి కూలీలు ఖర్చు ఎంత అనుకుంటున్నావా కూలీలు సాఫ్ట్వేర్ సంపాదించి సంపాదిస్తున్నారు అవునా ఈ రోజుకి ఏడు వందలు ఎనిమిది వందలు అట్లా ఇటువంటి ఉంటాలో సో అట్లా ఇంక బేసిక్ ఏంటంటే ఫస్ట్ శక్తి అనేది మా ఇంకా ఒక్కడే అన్నం వండుకొని ఉంటే మజ్జిగ నింది పడతాడు నేను మా నాయన మా అమ్మ పోయిన తర్వాత నోటి రుచుల కోసం తినేది ఆపేసినప్పి రుచులు మాకు ఐ లేవు నెవర్ ఐనో ఆ ఫుడ్ మెటీరియల్ ఆ నెవర్ ఆ ఫుడ్ పోర్షన్ ఆకలి కేకలు కడుపులో ఉండే పేగులు వేయకుండా ఆకలిని చంపుకోవడానికి మేము కడుపులు ఏదో నింపుకుంటూ వచ్చినాం తప్ప ఇప్పుడు కూడా అంతే నందిని బతికేస్తాను నేను బయట ఆడగా తిన్నాను మా నాయన అటు వచ్చాను ఆయనకి శక్తి ఆడి నుంచి వస్తుంది ఇన్కమ్ జనరేషన్ పాయింట్ ఏ కట్టింగ్ ఎవరికొకరికి ఇచ్చేస్తా ఉంటాం ఆగి వస్తేస్తా లేదంటే లే ఏదో ఊరికే కాలక్షేపం చిన్నప్పటి నుంచి చేస్తూ వచ్చాం కాబట్టి అది మా ధర్మం విధి విధానం మా పరంపర అనే రకంతో మన ఆయన ఊరికి చేస్తూ వస్తాడు అంతే ఇట్స్ నాట్ ఫుడ్ మనీ అండ్ ఈ బిగ్ బాస్ మీద ఒపీనియన్ ఏంటి బిగ్ బాస్ అనేది ఒక సామాన్యుడికి లేదంటే ఒక ఆర్టిస్ట్కి ఒక యాక్టర్కి ఎవరైనా పెద్దగా కనపడాలా పెద్దగా వినపడాలా పెద్దగా అందరికి తెలియాలనుకునే వాళ్ళకి ద బెస్ట్ అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ప్లాట్ఫామ్ మీడియం అండ్ దాంట్లోకి ఎంటర్ కావడానికి నేను అనుకునేది సెటన్ క్వాలిటీస్ ఉండాలి వన్ అంటే సోఫర్ ఐ హ్యాబ్ అబ్సర్డ్ ఇప్పుడు ఎవరికి వచ్చిన కంటెస్టెంట్స్లో అట్లా ఇట్లా చూసిన వాళ్ళకు కొద్ది ఎలాంటి వాళ్ళు వచ్చినారనేది నీకు ఒక ఒపీనియన్ ఉంటుందా నాకు ఒక ఒపీనియన్ ఉంటుంది జనాలకు ఎలాంటి వాళ్ళు వచ్చారు సీరియల్ యాక్టర్స్ సినిమా యాక్టర్స్ కామన్ పర్సన్స్ సింగర్స్ డాన్సర్స్ మ్యూజిషియన్స్ కమిడియన్స్ కొమేడియన్స్ వచ్చారా వచ్చిన దాంట్లో వచ్చిన వాళ్ళందరికీ కదా కావాల్సింది ఎంత మాత్రం జనాల ఆదరణ అభిమానాన్ని అభిప్రాయాన్ని అభినందనల్ని నువ్వు పొందుతున్నావు అనేదిగా సో అలాంటి యాజ్ అన్ యాస్పైరింగ్ యాక్ట్ యాజ్ యునో ఫర్ ఎవర్ యూనో స్ట్రగ్లింగ్ ఫార్మర్ అండ్ ఫార్మింగ్ యాక్టర్ నాకేమనిపిస్తుంది అంటే అలాంటి ఒక ప్లాట్ఫామ్ పడితే నా జీవితం పెద్దది నా జీవితంలో నేను నడిచిన మార్గం పెద్దది ఆ మార్గంలో నేను ఎదుర్కొన్న ఆటంకాలని ఆటంకాలని అధిగమించిన పద్ధతులు పెద్దవి నేను ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క స్టోరీ చెప్పగలుగుతా నా జీవితం మొత్తం ఇట్స్ మస్ట్ హర్డ్ స్టోరీ అనిపిస్తుంది నాకు ఆ కథను అంతమందికి అందజేయాలి రెండోది బాగా పాడతా బాగా మాట్లాడతా డ్యాన్స్ కూడా చేస్తా నటిస్తా బాగా జీవిస్తా ఐదారు భాషలు మాట్లాడతా గొంతుకి బలం ఉండదు జాలి దయ కరుణ ఇట్లాంటివి ఉండయి అహము అహంకారము స్వార్థము ద్వేషము కుట్ర కుతంత్రాలు పగలు ప్రతీకారాలు ఇట్లా నెగిటివ్ ఎమోషన్స్ లేదు నాకు ఏంపిస్తుంది అంటే ఒక ఒక ఈ వచ్చాడు రా ఏమున్నాడు రా అంత ఫైరు ఎవరు కలిగి లేదు వాళ్ళు వెళ్తే ఏం చేంజెస్ చూడొచ్చు అంటే ఇప్పుడు అంత అనిపించలేదు కాబట్టి మీరు వెళ్ళుంటే ఏం ఉండొచ్చు ఏం జరగచ్చు మీకు మైండ్ సెట్ మేబీ వేరే వాళ్ళకి కొంచెం వేరే రకంగా అర్థం కావచ్చు ఒకటే ఎపిసోడ్ లో నెగిటివ్ అయి బయటకు రావచ్చు అటు అట్లాంటి పాజిటివ్ అయి కూడా బయటకు రావచ్చు పాజిటివ్ లెవెల్ వెళ్ళచ్చు ఒకవేళ మీరు ఉంటే మీరు అబ్జర్వ్ చేసిన బిగ్ బాస్ గేమ్ ఏంటి మీరు అర్థం అనుకుంటున్న గేమ్ ఏంటి నాట్ బిగ్ బిగ్ ఆర్ వాచర్ ఆఫ్ దిస్ బిగ్ బాస్ బట్ వాచ్ బట్ నేను అబ్జర్వ్ ఏంటంటే అసలు లాగే తీసుకెళ్లేను నేను నేను ఎలా తీసుకుంటాను అంటే ఇతని మనస్తత్వం ఏంది వ్యక్తిత్వం ఏంది విధి విధానాలు ఏంటి ఇప్పుడు ఆడేమి ఉంటుంది డలింగ్ అంతమంది తెలిసి తెలియని వాళ్ళే లైట్గా తెలిసిన వాళ్ళు అందరినీ ఒక స్పేస్లో ఒక ఒక క్లోజెస్ స్పేస్లో పెడతారా అక్కడ ఏంది ఫస్ట్ యూ హ్యావ్ టు లివ్ విత్ అన్నోన్ పీపుల్ దాన్ యూ హ్యావ్ టు మేక్ సమ్ గుడ్ రిలేషన్ విత్ అన్నోన్ పీపుల్ నువ్వు మాట్లాడాలి సరిగ్గా మాట్లాడాలి అంతమందికి అంతమందిని మ్యాక్సిమం మేనేజ్ చేయలేదు బట్ మేనేజ్ చేయగలగాలి చేయడానికి ప్రయత్నించాలి గేమ్స్ ఉంటాయా గేమ్స్లో నువ్వు గెలవడం ఇంపార్టెంటే కానీ అవతలోని తొక్కి తోసేసి డ్యామేజ్ చేసి గెలిచి గెలిపి సో అట్లా అప్పుడు నువ్వు తగ్గొచ్చు అప్పుడు నువ్వు పెరగచ్చు టైం వస్తుంది మాట్లాడాలి గట్టిగా టైం వస్తుంది నువ్వు పర్ఫామ్ చేయాలి గట్టిగా టైం వస్తుంది నీ జర్నీ గురించి చెప్పాలి గట్టిగా సో ఇట్లాంటి అన్నీ అంటే నేను అనుకుంటున్నా చేంజ్ అనేది కాదు కానీ ఇట్లాంటి మల్టిపుల్ ఆస్పెక్ట్స్ మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ మల్టిపుల్ స్కిల్స్ చూపించడానికి ఒక ఒక ఆపర్చునిటీ నాకు వస్తుందేమో దాని ద్వారా ఒక వీడేంద్ర యాడ్ నుంచి వచ్చిన ఇప్పుడు ఒక చిన్న పిక్చర్లో చిన్న ఫోన్లో చూడడానికి పెద్ద థియేటర్లో చూడడానికి తేడా ఉందా చిన్న ఫోన్లో నువ్వు నన్ను చూసావు ఒక బిగ్ థియేటర్లో కోట్ల మంది జనాలు చూసి ఈడేందో కొత్తగా ఉన్నాడు రా ఎక్కడి నుంచి వచ్చాడు ఒక చిన్న గ్రామం నుంచి వచ్చాడు కడప నుంచి ఉన్నాడు చిన్న చిన్న ప్రాజెక్టులు చేసుకున్నాడు తమిళ్ళు ఒకటి చేస్తున్నాడు ఒకటి చేస్తున్నాడు సీరియల్లో చేస్తున్నాడున్నాడు అట్ట ఇట్ట ఈ కొంచెం డిఫరెంట్గా ఉన్నాడు నేను డబ్బున్న వాళ్ళతో ఇమ్మగడగలుతావు కటిక పేదరికంలో ఉండే వాళ్ళతో ఇమ్మగడగలుగుతావు మంత్రికంలో ఉండే వెళ్తే ఇంకా బాగ్యమడగలుగుతా సో ఐస్ యూనో నేను ఎవరితోనే హ్యాపీగా ఉండగలితే హ్యాపీగా ఉంచగలుగుతా గేమ్లా గార్డెనింగ్ ఏదేదో ఒక కొత్త కుటుంబంలాగా అనే ఫీలింగ్ నాకు వస్తుంది నేను అట్లాంటి ఒక చిన్న చేంజ్ తేగలుతానేమో అని అనుకుంటున్నా ఛాన్స్ వస్తే వెళ్తా వెళ్ళాల ఎందుకంటే నేను వెళ్తే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది వెళ్ళేదానికి ఏం క్రెడెన్షియన్స్ కావాలా ఏమి క్వాలిఫికేషన్స్ కావాలా ఏం ఫీచర్స్ కావాలా అని అనుకుంటే మాక్సిమం ఒక ఫిఫ్టీ పర్సెంట్ నాలుగు ఉండాయని నేను అనుకుంటా ఆప్షన్ మాట్లాడే ఇది ఎందుకు వెళ్ళకుండా ఒకటి ఒకటి మాట్లాడాలి సీరియల్లో చేస్తున్న సినిమాల్లో చేస్తున్న హీరోలుగా చేస్తున్నా అండ్ తమిళ సినిమా ఒక ప్రాజెక్ట్ చేసినా భాషలు తమిళ్ మాట్లాడుతా కన్నడ మాడుతూ తెలుగు మాట్లాడుతాను హిందీ మాట్లాడుతా ఇంగ్లీష్ మాడుతూ కొరియన్ మాట్లాడతా కనకడ తెలుగే మాట్లాడాలి తెలుగు మాట్లాడాలి బట్ వెన్ టైం తెలుగు మాడాలా నేను పోయినసారి ఒక ఉర్దూ ఆయన వచ్చాడు ఉర్దూ ఆయన అప్పుడప్పుడు ఉర్దూలో మాట్లాడతారుగా ఆయనతో మాట్లాడొచ్చుగా అందరితో మాట్లాడుకుని అత్తంతో నేనేది ఇప్పుడు సడన్గా తమిళనాడు వెళ్తే తమిళ్ నీకు అక్కడ ఒక తెలుగు పర్సన్ పరిచిపోతే ఎలా ఉంటది అలా అందరితో కలవడానికి నాకు బేసిక్ గా ఉండదు ఇది ఉండదు ఉర్దూ మాట్లాడతా సో ఇప్పుడు హిందీ వాళ్ళు వస్తారు ఎవరినో వచ్చినారు అనుకో వాళ్ళతో మాట్లాడడానికి అట్లే నేను చెప్పేది ఏమడ్డానికి మెలగడానికి కావలసినటువంటి ఈ విధి కొనగణాలు లక్షణాలు చెప్తాను అంతే ఇదే అంటే ఇదే ఫార్మర్ బ్యాక్ గ్రౌండ్ నుంచి పల్లవి ప్రశాంత్ అనే పర్సన్ లాస్ట్ సీజన్ మీ ఒపీనియన్ ఏంటి కొంతమందికి అతని గేమ్ నచ్చింది కొంతమంది రైతే ఏంటి అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో అతను గేమ్ చూసిన తర్వాత అతను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వాట్ ఇస్ యువర్ ఒపీనియన్ గేమ్ ఫార్మర్ లోపలికి వెళ్ళాడు హ్యాపీ హ్యాపీ ఫర్ ఫర్ ఆయన బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత చాలా జరిగాయి ఇవన్నీ చూసుకున్న తర్వాత నాకు ఏమనిపించింది అంటే ఓకే యునో ఆబ్వియస్లీ క్రేజ్ ఉంటుంది బట్ దాని తర్వాత ఆయన దీన్ని ఎలా ఉపయోగించుకున్నాడు దాని తర్వాత నీకు అర్థం పాయింట్ బిగ్ బాస్ గెలవటం ఒక అయితే అంత ప్రజాదరణ ప్రజా ప్రేమని ప్రజా అభినందనని పొందిన తర్వాత వాట్స్ ద నెక్స్ట్ వే ఆఫ్ యూ గెటింగ్ ఫార్వర్డ్ ఫార్వర్డెడ్ విత్ దిస్ హోల్ థింగ్ బట్ ఆయన తర్వాత ఇంకేం చేస్తున్నాడు అనేది మ్యాటర్ నా నా వరకు అయితే ఇప్పుడు దాని తర్వాత ఫార్మింగ్ ఏదైనా కొత్త ఇంప్లిమెంట్స్ చేసి ఇంత రీచ్ ఉంది కాబట్టి ఏమైనా కొత్త ఫార్ ఫార్మర్స్కి సంబంధించిన ఏమైనా కొత్త ఇన్వెన్షన్స్ కొత్త ఇన్నోవేషన్స్ వస్తే దాన్ని ఇతను అప్లై చేసి సో అట్లా ఇంప్లిమెంట్ చేసి ఇది బాగా వచ్చిందని ఫార్మర్స్కి ఏమైనా చెప్పడం ఇలాంటిదేనా చేస్తే బాగుంటుందేమో నాకు అనిపిస్తుంది నాకు వస్తే నేను చేస్తా నాకేం రావడంలా సో ఆ ఫేమ్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోయారేమో అని నేను అనుకున్నా గేమ్ గురించి నాకు తెలియదే బట్ ఏంటంటే ఐమ్ సో గ్లాడ్ అండ్ ఫీలింగ్ సో ప్రౌడ్ ఆఫ్ ఆ యూనో ఆ ఫార్మ్ ఆఫ్ విన్నింగ్ దేసా బిగ్ బాస్ యూనో కప్ అండ్ ఆల్ సో మీరు ఒకవేళ లోపలికి వెళ్ళి ఉంటే బయటకు వచ్చిన తర్వాత మీరేం చేద్దాం అనుకున్నట్టు ఫార్మర్స్కి కానీ టు మీ కెరీర్ వైజ్ కానీ ఎట్లా ప్లాన్ చేసుకుందామని అని డలింగ్ ఐ జస్ట్ వాంట్ ద అటెన్షన్ ద అడ్మిరేషన్ అండ్ వాళ్ళు జనాలు నేను వెళ్ళిన తర్వాత ఆడియన్స్ అటెన్షన్ని ఆడియన్స్ ప్రేమని ఆడియన్స్ యూనో దీన్ని నేను గ్రాప్ చేసుకోవాలంతే నథింగ్ ఫేమ్ ఫేమే ఆబ్వియస్లేదు బట్ అది నాకు ఎందుకు ఎందుకంటే వాళ్ళ బిగ్గర్ ప్రొజెక్షన్ నేనైనా ఇప్పుడు ఎందుకు ఫస్ట్లీ యాప్ టు టెల్ దిస్ మై ఇన్స్టా ఫాలోవర్స్ ఇన్స్టా ఫాలోవర్స్ నన్ను ఎందుకు ఇంత తక్కువ కాలంలో ఇంత ఆదరించినారు వాళ్ళు చూసుకున్నారు నాకు వాళ్ళ గమ్యాన్ని వాళ్ళ ప్రయాణాన్ని చూసుకున్నారు బా నేను చేయలేకున్నా మా నన్ను చేస్తున్నాడరా ఆయన చేసే దాంట్లో అడుగడుగు మనకు చెప్తున్నాడు రా అని చూసుకుంటూ వచ్చినారు ఇప్పుడు ఇదే ఆధారంగా నేను అక్కడికి వెళ్ళినా కూడా వచ్చేది ఆ రిలేషన్ అండ్ ఆ రెసెంబ్లెన్స్ అదే నాకు కావాలా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వాళ్ళల్లో ఒకడిని జనాల్లోంచి వచ్చిన ఒకడిని జనాలు నేను వేరు వేరు కాదు వాళ్ళలా నేను సమాహుణ్ణి సమ వచ్చిని సామాన్యుణ్ణి అలాంటి వాడిని వచ్చి ఇప్పుడు ఎండ సో వాళ్ళ కుటుంబంలో ఒకళ్ళుగా నన్ను ఫీల్ అయ్యి నన్ను చూసుకుంటే చాలా అంతే నేను ఎప్పటికీ అదే కోరుకుంటా ఎప్పటికైనా అదే చేస్తా వాళ్ళ కోసం నేనేం చేస్తానంటావా డబ్బు పరంగా నేను ఏమైనా చేస్తాను లేదో నాకు తెలియదు కానీ ప్రేమ ఏడ కనపడినా వాళ్ళలో ఒకటి ఒకటిగా ఒక కుటుంబ సభ్యుడిగా ఇప్పుడు డబ్బిస్తే కొన్ని జరుగుతాయి కానీ డబ్బు ఇవ్వకుండా ఉండేవి కొన్ని జరుగుతాయి అది నేను చెప్తా పెద్ద సినిమాలో కనపడినా పెద్ద సినిమాలో బాగా యాక్ట్ చేసినానా వాళ్ళ కుటుంబంలో ఒకటి యాక్ట్ చేస్తే వాళ్ళు డబ్బు గురించి వస్తారా మా ఓడు మా బిడ్డ ఎంత మా కాడి నుంచి పోయినాడరా ఎంత బాగా ఇప్పుడు యాక్ట్ చేస్తున్నాడ్రా అబ్బా ఏం బాగా యాక్ట్ చేసినాడరా ఆ పాత్రలో పూనినాడు నాడు పోషించినాడు రా అబ్బా గొప్ప నటుడు రా ఆ భావన స్థాయి జుడు వాళ్ళలోంచి ఒక్కడిగా నేను ఉండాలనుకుంటున్నాను అంతే లెక్క ఏమి లెక్క డలింగ్ సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి మరి సినిమాల్లో సినిమాల్లోనా నేను హీరోగా రెండు జరుగుతున్నాయి ఆగస్ట్ ట్వంటీ రూపాయలు చెక్ లక్ష కాదు అది లక్ష యాభై వేలు లక్ష అదే లక్ష యాభై వేలు లక్ష యాభై వేలులో ఇంకా మొత్తం మా నాయనకి ఇచ్చేసిన అమ్మకి చీరలు కొని అది ఒకటి జరుగుతుంది ఫస్ట్ చెక్ కంప్లీట్ ఫుల్ ఫుల్ లెంత్ హీరోగా ఫస్ట్ చెక్ అసలు లైఫ్లోనే ఫస్ట్ చెక్ అది మీద గూగుల్ పే పే అలా జరిగిపోతా తప్ప బాండింగ్ బాండ్ బాండ్ మేకింగ్ అది అమరన్ తమిళ సినిమాలో బాండ్ రాసిన తర్వాత ఇది బాండ్ బాండ్ తర్వాత చెక్ అబ్బా బాగా అనిపించింది చెక్ యాక్చువల్లీ మనం మార్చడంగా నాకు రాదు బట్ ఆ ప్రాసెస్లో అది నేర్చుకున్నా బట్ చేయాలి ఆ క్యాక్టర్ నాకు సినిమా అవకాశాలు పెద్ద బడ్జెట్లో వచ్చినాయి యాజ్ అన్ యాస్పిరింగ్ యాక్టర్ ఒక మూడు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు వచ్చినాయి కానీ నేను చేయదలుచుకోలే ఎందుకని అడుగా భయం వేసింది నాకు ఇంతమంది తమ్ముళ్ళు నన్ను నమ్ము నమ్ముతున్నారని నాకు బలం కాదు బలం ఒకటే కానీ భయం ఎక్కువ బాధ్యత వచ్చింది అమ్మో ముందు నేను ఎట్టనే ఎవరు పట్టుచుకో ఇప్పుడు ఇంతమంది నన్ను నమ్మినారు ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకో ఉండరు ఇప్పుడు నేనేం చేసినా అది నా కోసం కాదు వాళ్ళ కోసం చేసినట్టు వాళ్ళు నమ్మకం నిలబెట్టడం కోసం చేసినట్టు ఉండాలి ఈ పెద్ద ప్రాజెక్ట్ నేను తీసేసుకొని నేను ఎంతో కొంత సైడ్ వేసుకొని వాడు పొట్ట పెళ్ళం పుస్తులు అమ్మేసి ఆ పట్టు నేను కష్టపడిందంతా సంపాదించుకొని తెచ్చి నా సినిమా మీద పెట్టి అది నేను సరిగ్గా చేయలేకపోతే ప్రొడ్యూసర్ గారికి నష్టం ఈ డైరెక్టర్కి నష్టం అందరికీ నష్టం నాకు నష్టం అని ఇంకోటి ఏంటంటే నేను హీరోగా ఉండగలుగుతాను అంత పెద్ద పాత్రని పోషించగలుగుతాను ఇప్పుడంటే డైలాగులు చెప్తారు చిన్న చిన్నటి అయిపోతాయి బట్ క్యారెక్టర్ ఒక అప్పటికప్పుడుకి రాసుకున్న డైరెక్టర్ నుంచి పుట్టిన డైరెక్ రైటర్ నుంచి పుట్టిన డైరెక్టర్ డైరెక్ట్ చేయాలనుకున్న ఒక కొత్త ప్రపంచంలో కొత్త పాత్ర అంత పెద్ద ఇది నేను పోషించగలుగుతానని ఒక అనుమానం ఉండేది తర్వాత ఆఫర్స్ వచ్చే కొద్దీ నువ్వు చేయగలుగుతావు అనే నమ్మకం నాకు కలిగి కొద్దిగా పెద్దవాళ్ళే చెప్పినారు నాకు అప్పుడు నాకు కలిగిన నమ్మకం నేను చేయగలుగుతాను కానీ పెద్దదొద్దు చిన్న దాంట్లో మంచి కథ చేసి దీన్ని దీన్ని నా చేతిలో పెట్టుకొని నేను ఇప్పుడు అర్హున్నా కాదు మీకు చెప్పండి సినిమా చూడండి ఓటీటీలో ఓ ఓటీటీలోనే మాక్సిమం అనుకుంటున్నాం బట్ థియేటర్లో మ్యాక్సిమం వెళ్తుంది ప్రయత్నిస్తాను రెండింటి పరంగా చూసిన తర్వాత వీక్షించండి పరీక్షించండి నాకు అంత పరిమితి ఉండదా నేను హీరోగా చేసే అంత ఇది నాకు ఉండదా అని మీరు చూపించే ఆదరణ బట్టి నాకు అర్థమైపోతుంది అప్పుడు నేను బిగ్గర్ ప్రాజెక్ట్స్కి వెళ్తాను అని నిర్ణయించుకుని రెండు కొద్ది మీడియం బడ్జెట్ ఒకటి సెవెంటీ ఇంకోటి వన్ అండ్ హాఫ్ మంచి కథలు అండ్ ఒక ఒక వీడియో చూసి పబ్ లో డాన్స్ చేసిన పబ్బర్ సంథింగ్ పార్టీ ఏంటంటే తాగేసా లేదంటే నేను మామూలుగానే బీభత్సమైన హైపర్ యాక్టివ్ ఇంకా తాగిన తర్వాత మనకు అసలు నేను యాక్చువల్ ట్రై చేశాను టూ టైమ్స్ మనకు అంత ఇది అనిపిదు దట్ డింట్ మేక్ ఎనీ చేంజ్ ఇన్ మీ ఎనీ హైప్ ఇన్ మీ సో ఐ జస్ట్ నెవర్ ఫెల్ట్ ఓకే విత్ ఇట్ బట్ ఏంటంటే ఆ రోజు ఏంటంటే మా అక్క వచ్చింది మా అక్క వచ్చింది మా అక్క రెండు ఏదో ప్రాజెక్టులు చేసి వచ్చి మా అమ్మ కోయిట్ నుంచి వచ్చింది మా అమ్మకి ఆ సెలబ్రేషన్ ఇవ్వాలా ఆ జనవరి ఫస్ట్ ఆ సెలబ్రేషన్ ఇవ్వాలని మేమంతా వెళ్ళిన మా అక్క మా అక్క బిడ్డ మా అమ్మ నేను అందరూ వెళ్ళేసి ఆడ బాగా ఎంజాయ్ చేసి మా అమ్మ ఉండగా మా అమ్మ ముందర నటాల ఎవరు రీల్స్ అందరూ ఎందుకు చేస్తున్నారు డ్యాన్స్లో లో మా అమ్మ ఉండగా మా అమ్మ ప్రెసెన్స్ లో నేను వెయ్యాలా అని చేసిన మా అమ్మ హ్యాపీ అస్సలు ఇక్కడ చాలు అందరు పనిచేసేది వాళ్ళ కోసం వాళ్ళ చిన్న హ్యాపీ ఫీల్ అయితే చాలు ప్రౌడ్నెస్ లో అమ్మ కోసం చేసింది అలా అనిపించిందా నేను మామూలుగా ఉన్నా బీవత్ ఎనర్జీ నా తట్టుకోలేదు నా యా సో ఎవరు ఫేవరెట్ కండిషన్ బిగ్ బాస్ లో ఇన్ని సీజన్స్ లో మొత్తం ఎవరు బాగా అనిపించిన పర్సన్ బయటకు వచ్చాక కూడా డూయింగ్ గ్రేట్ అనిపించిన పర్సన్ అందరూ బాగానే ఉన్నారు అనిపిస్తుంది నాకు ఎవరేం అంత ఎవరేమంత ఆఫ్ చేయలేదు అనిపిస్తుంది ఎవరి పాటుగా బిజీగా ఉన్నారు ఆ ఫేమ్ని ఎవరు మిస్యూస్ చేసుకోవాలా ఆబ్వియస్లీ ఇఫ్ యు హోర్డ్ ఎవరు అంత రాంగ్గా లేరు కదా అందరూ హ్యాపీగా ఉన్నారు అందరూ పీస్ఫుల్గా ఉన్నారు వాళ్ళ వాళ్ళ శక్తికి దగినంతలో ఈ ఇచ్చిన ఫేమ్ని వీళ్ళ టాలెంట్ని వచ్చే ఆపర్చునిటీస్ని అన్నిటిని మిక్స్ చేసుకొని ఎవరి పాటుగా ఉన్నారు ఎవరు అసలు ఏం డిస్టర్బింగ్ యాక్టివిటీస్ ఏమి చేయలే సో ఫర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఈ జర్నీలో ఈ కంప్లీట్ మీ జర్నీ మొత్తంలో ఇండస్ట్రీ నుంచి బాగా క్లోజ్ అయిన ఫ్రెండ్స్ ఎవరు సపోర్టివ్గా క్లోజ్ నేను వెళ్ళిన ప్రతి ఒక్క ప్రాజెక్ట్ లో ఇద్దరు ఏడీల నుంచి ముగ్గురు ఏడీలని నా డ్యాలింగ్స్ నేను తెచ్చేసుకుంటా నేను అన్నాన్ని పిలిస్తే అక్కలు ఉంటే ఇంకా అంటే అక్కాని పిలిచేస్తా అక్క వాళ్ళని ఇద్దరు ముగ్గురిని తెచ్చేసుకోండి డవ్లింగ్స్ అయితే ఒక్కొక్కసారి దగ్గర ఒక్కొక్కరు ఉన్నారు అట్లా అది తెచ్చేసుకుంటే ఇంకా వాళ్ళు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్తోనే నాకు ఎక్కువ క్లోజ్ యాక్టర్స్తో నేను ఎప్పుడు ఆడవరకు మాట్లాడతా ఐ నెవర్ క్యారీ ఫార్వర్డ్ రిలేషన్స్ అన్నలతో మాట్లాడతా ఎప్పుడు కనుకున్నా బీబర్స్ మర్యాద ఉంటాను నేను కాకపోతే అన్న అన్న ఏం చేస్తున్నావు అన్న ఏం కదా అనేది అదే ఉండదు బట్ ఈ మధ్య ధనరాజ్ అన్న అన్న నాకు ఫోన్ చేసినాడు అది భలే అనిపించింది ఆమె చేయాల్సిన పల్లె తమ్ముడు నువ్వు చాలా బాగా చేస్తావు అని అన్న అంటాము మా మాస్టర్ ఎలా ఉన్నారని మా నాయని రెఫర్ చేయటము అది బాగా అనిపించింది మళ్ళీ నరేష్ అక్క అన్న మత్తు అదర్ రాళ్ళు ఉంటారు అన్న ఐడియా అన్న అన్నంతట ఆయన కాల్ మొన్న ఒక సినిమా అసరిగడ్డ అన్నతో చేశా అన్నంతట కాల్ చేసి రోహన్ నీ ఏ సినిమాకి ఏ ప్రమోషన్కైనా నేను వస్తాను ఈ మాట గుర్తుపెట్టుకో నువ్వు ఎప్పుడు యాడ్ నాకు ఏం అవసరం సినిమా అని నాకు తెలిసినా నువ్వు చెప్పకుండా నేను వచ్చేస్తా యూ హ్యావ్ మీ ఇన్ యువర్ లైఫ్ నువ్వు టాలెంటెడ్ నీకు ఆ స్టఫ్ ఉంది అందుకే ఈ మాట చెప్తున్నా అని అన్నాడు మళ్ళీ యాక్టర్ తింటూ అన్న అండ్ మ్యాక్సిమం అంటే పేర్లు చెప్పడానికి గెటప్ సీన్ అన్న అబ్బో గెటప్ సీన్ అంతా నాకు దేవరాజర్ని చాలా బాగుంది అసలు డల్లింగ్ 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 అనే వస్తారు అన్న చాలా నేర్చుకున్నా చాలా నేర్చుకున్నా బాగా అనిపించింది ఇం మంది ఉండరు ఉంటారు టకాడలేదు ఎందుకంటే ఐ నెవర్ క్యారీ ఫార్వర్డ్ రిలేషన్స్ కదా మాట్లాడుతూ ఉండడం కలుస్తూ ఉండడం ఏదైనా కలిపితే సినిమా కలపాలా అనే మనస్తత్వంలో ఉంటాను నేను అలా జరిగిపోతుంది తప్ప నా రెగ్యులర్ రిలేషన్స్ నా అవుతాడు పీజీలో ఉంటాను జస్ట్ డెఫినెట్గా మీ పట్టుదల ఆ కష్టం ఆ కృషి మాకు రెగ్యులర్గా ఇన్స్టాగ్రామ్ ఆ వీడియోస్ కనిపిస్తూ ఉండింది అండ్ ఇప్పుడు మాట్లాడిన తర్వాత ఎంత గోల్ని ఎంత సీరియస్గా తీసుకున్నా వరద అవుతుంది అంటే రిలేషన్స్ నేను క్యారీ ఫార్వర్డ్ చేయను ఓన్లీ సినిమానే కలపాలని పాయింట్లో ఉండాలంటే ఆవియస్గా అందరూ రిలేషన్ నలుగురు నాలుగు చోట్ల కలిస్తేనే మనకు క్లోజ్ అవుతారు అప్పుడే మనకు ఆపర్చునిటీస్ వస్తాయి వాళ్ళకి మనం ఏదో చేసి మనకు వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు వాళ్ళతో అన్న నన్ను రిక్వెస్ట్ చేసుకుని మాట్లాడితేనే మనకు ఆపర్చునిటీ వస్తాయి ఇట్లా దగ్గర నుంచి నేను ఒకటే కాన్ఫిడెంట్ అర్హత ఉండేవాడు అడుక్కున్న అర్జించిన ఎస్ అర్హతకి విలువ ఉండదు కళాకారుడు అవకాశం కోసం అర్చించిన దిగజారిన వాడుకుండే కలకే కలంకం కలమ్మ తెలికే కీడు నే అది నమ్ముతా ఎవరిని నోరు తెచ్చి ఇంతవరకు అన్న అవకాశం ఇవ్వన్నా అన్ని అడగల అన్నా నీ సినిమాలో అవకాశానికి నేను అర్హుడనన్నా ఆ అర్హతను నిర్మిపించుకోవడానికి ఒక అవకాశం